బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రాజమండ్రి రూరల్ లో జనసేనకు షాక్ తగలనుందా అంటే అవననే సమాధానం వినిపిస్తుంది అటువంటి ప్రచారం జోరందుకుంది రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకి అంటూ ప్రచారం జోరందుకుంది దీంతో కందుల దుర్గేష్ కు నిడదవోలు కేటాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది రూరల్ సీటు పై గంపడాసులు పెట్టుకున్నారు దుర్గేష్ రాజమండ్రి కందుల దుర్గేష్ నివాసానికి చేరుకుంటున్నారు జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్త వాహనానికి ఉన్న జనసేన స్టిక్కర్లు తొలగిస్తున్నారు కార్యకర్తలు ఐదేళ్ల కృతం కారుకు వేసుకున్న పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు కూడా తొలగిస్తున్నారు జనసేన కార్యకర్తల విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద కందుల దుర్గేష్ ఇంటికి చేరుకున్నారు కందుల దుర్గేష్ ఇంటికి చేరుకొని కందుల దుర్గేష్ కి టికెట్ ఇవ్వాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఇన్ఫాక్ట్ నిన్న టికెట్ సంబంధించి అనౌన్స్మెంట్ జరిగినప్పుడు కూడా గతంలోనే ముందే తమకు టికెట్ కన్ఫర్మ్ అని చెప్పినట్లు దుర్గేష్ ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ గా మాట్లాడారు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ తర్వాత ఎటువంటి రచ్చ జరిగిందో రాజమండ్రి సీటుకి సంబంధించి రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది అయితే ఇటు టీడీపీకి సంబంధించి బుచ్చయ్య చౌదరికి టికెట్ అంటూ కూడా ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఒకసారి జనసేన స్టిక్కర్స్ గ్లాస్ కున్న జనసేన స్టిక్కర్స్ తొలగిస్తున్న విజువల్స్ ను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఒకసారిగా కార్యకర్తలందరూ కూడా అసహనానికి గురయ్యారు తమ నేతకి తమ దుర్గేష్ కే టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రకాష్ అక్కడ పరిస్థితి ఏంటి కందుల దుర్గేష్ కి సంబంధించి కావచ్చు లేదా జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు అక్కడ రాజమండ్రి రూరల్ టికెట్ పై ఎదుగు ఉత్కంఠ అయితే కొనసాగుతుంది రాజమండ్రి రూరల్ లో ప్రధానంగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా ప్రధానమైన అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి గత కొన్ని రోజుల నుంచి కూడా జనసేనకే టికెట్ కేటాయిస్తారంటూ అధినాయకుడు పవన్ కళ్యాణ్ సమావేశం పెట్టడం అక్కడంతా కూడా కందుల దుర్గేష్ నే రూరల్ నుంచి పోటీ చేస్తారంటూ అది దానికైతే సపోర్ట్ చేస్తూ బుచ్చయ్య చౌదరితో కూడా మాట్లాడతానంటూ పవన్ కళ్యాణ్ అయితే మాట ఇచ్చినట్టుగా అయితే ఇక్కడంతా కూడా ప్రచారం జరిగింది అంతే అదేవిధంగా కందుల దుర్గేష్ కూడా కాన్ఫిడెన్స్ గా ఉన్న పరిస్థితి ఉంది కానీ బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకుడుగా ఉన్నారు టీడీపీ సంబంధించిన పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు అతనికి సీట్ ఇవ్వాలంటే ఒక పక్కన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ కాదని అలాగే టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికే ఇక్కడ సీటు కేటాయిస్తున్నారు ప్రచారం జోరందుకోవడంతో కందుల దుర్గేష్ అయితే ఇప్పుడంతా కూడా ఇక్కడంతా కూడా ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది అంటే ఇక్కడ రాజమండ్రి రూరల్లో సీట్లు ఇవ్వడంతో ప్రస్తుతం అత్యవసర సమావేశాన్ని అయితే రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ కార్యాలయంలో అయితే ఉడాగొట్టిన కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు ఇక్కడ చేరుకుని అత్యవసర సమావేశం అయితే పెట్టిన పరిస్థితి ప్రధానంగా ఉంది ప్రస్తుతం ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు రాజమండ్రి రూరల్ నుంచి జనసేన నాయకులు మొత్తం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రాజమండ్రి రూరల్ నుంచి గత కొన్ని రోజులు కూడా జనసేన పోటీ చేస్తున్నారు టీడీపీ పోటీ చేస్తున్నారు ప్రచారం జోరెందుకు ఉంది చివరికి పవన్ కళ్యాణ్ రావడం జనసేన పోటీ చేస్తుందని చెప్పడం ఇప్పుడు చూస్తుంటే పరిణామాలు పూర్తిగా మారిపోయినట్టుగా ఉంటుంది ఎలా చూడాలి ఇక దుర్గేష్ గారికి ఖాయమైంది సీటు అని అందరం చాలా సంతోషించి ఇక ప్రచారానికి మేము ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి సమయంలో ఎవరూ ఊహించలేని రీతిగా ఎందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారనేది మాకెవ్వరికీ కూడా కేడర్కి కానీ జనసైనికులకు కానీ జిల్లాలో ఉన్నట్టు మా రూరల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరూ కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది దీనికి మెయిన్ కారణం ఏంటంటే దుర్గేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గత కొద్ది కాలం నుంచి మేము ప్రచారంలో ఉన్నాం ప్రతి ఇంటికి తిరిగాం అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మేము పోరాడాం అన్నీ జరిగాయి అలాంటి దుర్గేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ సీటు మీరే చేస్తున్నారు రాజమండ్రి రూరల్ సీటు మీదేనని చెప్పిన తర్వాత ఆ సీటు మారడం అనేది మాకెవరికి కూడా అంతుపట్టలేనటువంటి విషయం దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని స్వాగతించేటువంటి పరిస్థితులు మాలో లేవు దీన్ని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి ఈ సీటు కందుల దుర్గేష్ గారికి ఇవ్వాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం దీన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే ఈరోజు అత్యవసర సమావేశం అవడానికి కారణం ఏంటి దీనికోసం ఏంటంటారా అంటే వేరే చోటకి అన్నారా నిడదవోలు కూడా పేరు వినబడుతుంది అది మాకు కూడా వినబడుతుందండి దాని గురించి ఇంకా పూర్తి క్లారిటీ లేదు నిడదవోలు ఎక్కడికి వెళ్ళమని అంటున్నారు దానికి మరి మా అధ్యక్షులు దుర్గేష్ గారు వారి నిర్ణయం మేరకు తదుపరి యొక్క మా యొక్క ప్రణాళిక అనేది ఉంటుందండి చెప్పండి ఇప్పుడు కందులు దుర్గేష్ గారికి ఇప్పుడు సీట్ లేదని అత్యవసర సమాసం అవడానికి కారణం ఏంటి ఇప్పుడు మంది కార్యకర్తలు జెండాలు కూడా తొలగించినట్టుగా పరిస్థితి అంటే దుర్గేష్ గారి యొక్క వీరాభిమానులు లేదంటే ఎప్పుడైతే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడికి ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ముఖ్య నేతలు అయినటువంటి కొంతమందితో చెప్పారు ఆ నేతల్లో నేను కూడా ఉన్నాను అదే రకంగా ఆ రోజు నుంచి ఖచ్చితంగా ఇంకా దుర్గేష్ గారికి సీట్ వచ్చిందని చెప్పేసి రూరల్ నియోజకవర్గంలో మేము సంబరాలు చేసుకోవడం అదేవిధంగా
రూరల్ నియోజకవర్గం మాత్రమే కాకుండా తూర్పు గోదావరి జిల్లా అంతా ఖచ్చితంగా సీనియర్ లీడర్ అయినటువంటి దుర్గేష్ గారికి సీట్ రావడం అనేది ఖచ్చితంగా అది న్యాయబద్ధకం. మేమందరం కూడా సంతోషిస్తున్నాం అని చెప్పేసి మేము అప్పటి నుంచి ఒక కార్యాచరణ చేసుకుంటూ ఇంకా ప్రజల్లో ముందుగా ఆనందంగా తీసుకెళ్లే సమయానికి ఈరోజు అది కాదు బుచ్చే చౌదరి గారికి టీడీపీ సీట్ ఇస్తున్నారు అనేటప్పటికీ మాకు చాలా షాక్ గురయ్యాం. అందుకని చెప్పేసి అటా ఉంటేనే ఇక్కడ దుర్గేష్ గారి నివాసానికి వచ్చాం. మరి ఇక్కడ పోటీ చేయట్లేదు, నిడదల్లో పోటీ చేస్తారని ఇంకొక చోటనో మాటలు వినిపిస్తున్నాయి. కానీ అది ఎంతవరకు సంబంధిస్తాం పార్టీ అధిష్టానం నిర్ణయించుకోవాలి. అదేవిధంగా దుర్గేష్ గారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట కట్టుబడి మేము ఖచ్చితంగా ఆయన వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి, జిల్లా అధ్యక్షుడికి ఇక్కడ సీట్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, జనసేన కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్తారు, పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అండి, మా పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట కూడా టీడీపీకి అయిపోయింది, మండపేట కూడా టీడీపీకి అయిపోయింది, కడియం రూరల్ కూడా ఇది కూడా టీడీపీకి అయిపోవడం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అనేది మాత్రం జరగదు. ఇది పక్కా. ఇది ఏంటంటే వైసీపీని గద్దె దించాలని ఒక ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ అండ్ జనసేన రెండు కూడా కలిసి ఒక జగన్ని గద్దె దించాలనుకుంటున్నారు. కానీ ఈ టిక్కెట్లు ఈ పొత్తు భాగంలో టిక్కెట్లు అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే ఒక సౌమ్యమైన ఒక కందుల దుర్గేష్ గారు అంటే ఒక నియమబద్ధతతో ఎటువంటి కులాలన్నీ కలుపుకుని వెళ్తారో ఎటువంటి వాళ్ళకి కూడా చిన్న కుర్రోడు వచ్చినా కూడా పక్కన కూర్చోబెట్టుకుని సోమ్యుడు అంటే చాలా పద్ధతి నిబద్ధతతో కూడా ఇవాళ ఈ టిక్కెట్ని వేరే వాళ్ళు ఇది నిడదోలు వెళ్ళమన్నా కానీ ఇతను చాలా సౌమ్యంగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా కార్యకర్తలందరినీ కూడా చాలా సౌమ్యంగా ఉండమంటున్నారు. కానీ ఇది మేము జీర్ణించుకోలేం. ఎందుకంటే ఇది ఒక సామాజిక వర్గం అయిన తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక సామాజిక తొలగించారు. మేము జీర్ణించుకోలేం. ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ మీద అభిమానం అంటే చాలా గుండెల్లో నుంచి చాలా గుండు చీర్చుకుంటే పవన్ కళ్యాణ్ కనబడతాడు. కానీ ఈ టిక్కెట్లు అనే దాంట్లో ఇది ఈ సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా పక్కనున్న కొత్తపేట సపోర్ట్ చేస్తాం. కానీ ఏంటంటే ఇది ఇతనికి ఇస్తాన టిక్కెట్ని మళ్ళీ మార్చడం అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పొత్తు ధర్మంలో ప్రధానంగా ఎవరికి ఇచ్చినా సరే ఇద్దరు కలిపి పోటీ చేస్తామంటూ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తామంటూ పొత్తు ధర్మాన్ని పాటిస్తామంటూ కార్యకర్తలు కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు టికెట్ మారడంతో ఏ విధంగా ముందుకెళ్తాం? మొదటి నుంచి రాజమండ్రి రోడ్లు కందిల దుర్గేష్ గారికి అన్నారండి. కానీ మన ముందుగా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఈ సీట్ కన్ఫర్మ్ కందిల దుర్గేష్ గారికి అని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సీటు మారడం అన్నది చాలా మరి ఇది కార్యకర్తలను జీర్ణించుకోలేని విషయం అండి. మరి ఈ సీటు మరి ఇప్పటికీ మాకు ఎంతగా ఆశగా ఉన్నది. ఈ సీటు సీనియర్ నాయకులు మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందిల దుర్గేష్ గారికి ఇస్తాను నమ్మకంతో మేము ఉన్నామండి. చూస్తున్నాం ఇదే పరిస్థితి ఇక్కడంతా కూడా ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. ఓ పక్కన కందుల దుర్గేష్కి అయితే సీటు లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా కార్యకర్తలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అందరూ కూడా అత్యవసర సమావేశం అయితే కందుల దుర్గేష్ కార్యాలయంలోనే కందుల దుర్గేష్ సమక్షంలో అక్కడంతా కూడా సమావేశం అయితే నిర్వహించారు. మరో పక్కన టీడీపీ సీనియర్ నేత అయితే బుచ్చే చౌదరికి ఈ సీట్ అంటూ ప్రధానంగా ప్రచారం అయితే జోరు అందుకుంటుంది. గత అంటే నిన్న ప్రకటించినటువంటి లిస్టుల్లో 94 సీట్లు టీడీపీ ప్రకటించినప్పటికీ అలాగే 5 సీట్లు జనసేన ప్రకటించినప్పటికీ ముఖ్య నేతలు ఎవరు కూడా అందులో ప్రధానంగా కనిపించలేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి ముఖ్యంగా కందుల దుర్గేష్ పేరు జనసేన నుంచి వస్తుందని అందరూ కూడా ఆశించారు. కానీ అలాగే బొచ్చే సోదరి పేరు